ఎన్టీఆర్ అమాయకుడు ఆవేశపరుడు పేదల మనిషి అన్నారు మాజీ మంత్రి పేర్నినాని. వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో దండం పెట్టించుకునే దౌర్భాగ్యం ఎన్టీఆర్ దని వాపోయారు. ఈ శతాబ్ది ఎన్టీఆర్ ది అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారని నిలదీశారు. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళొచ్చునని కానీ దిక్కుమాలిన చంద్రబాబు వైపు వెళ్ళకండి అంటున్నారు పోసాని కృష్ణమూర్తి. రాజమండ్రిలో జోక్ జరుగుతుందని అన్నారు దర్శకుడు ఆర్జీవి. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు గారి బ్రాండ్. అది ఇల్లు లేని పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి, సొంతంగా ఒక పక్క ఇల్లు నిర్మాణం చేసి ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడు ఎవరు? ఎన్టీ రామారావు గారు. అంత గొప్ప మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే, ఎవరైతే ఆయన్ని కూలదోశాడో, ఎవడైతే కుట్రలు చేసి అధికారం నుంచి పడదోశాడో, ఆయన పార్టీని లాక్కున్నాడో, అటువంటి దుర్మార్గుడైనటువంటి కుట్రదారుడైనటువంటి చంద్రబాబు చేత ఇవాళ దండయించుకునే పరిస్థితి రావటం, అటువంటి చంద్రబాబు చేత మొక్కించుకునే పరిస్థితి రావటం, అటువంటి చంద్రబాబు చేత వర్ధంతులు జయంతులు చేసేటువంటి పరిస్థితి రావటం నిజంగా ఎవరికి రాకూడనటువంటి అంశం అన్నమాట. ఈ శతాబ్ది నాది అంటారు, ఈ శతాబ్ది ఎన్టీఆర్ గారిది అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఈ శతాబ్దే కాదు, కొన్ని శతాబ్దాల వరకు కూడా నిలబడగలిగినటువంటి గొప్ప ఖ్యాతిని పేరుని సంపాదించారు మహానుభావుడు. మేము వారసులు అని చెప్తా ఉన్నారు, మన వాళ్ళు మేము వారసులు అని చెప్తున్నారు, అసలు నోటి వెంట మాట రానటువంటి లోకేష్ కూడా నేను వారసుని అని చెప్తా ఉన్నాడు. అందరూ వారసులేనట, కానీ ఎవరైతే ఆయన కష్టంలో నిలబడ్డారో, ఎవరైతే ఆయనకు జరిగిన అవమానానికి బాధపడ్డారో, ఆయనకి చివరి వరకు కూడా అండగా నిలబడ్డారో, వాళ్ళు నిజమైన వారసులు తప్ప ఆయన అధికారాన్ని లాగేసి ఆయన డబ్బును దోచేసినటువంటి ఇటువంటి నీచులు దుర్మార్గులు ఎలా వారసులవుతారో దయచేసి ఒక్కసారి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాను. దేశంలో మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు. ఎప్పుడైనా ఎవరైనా ఏ దిక్కుకైనా వెళ్ళండి, కానీ దిక్కుమారిన చంద్రబాబు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. రామారావు గారు ఆత్మశాంతి ఇచ్చాలి అంటే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించండి. నాకు తెలిసి స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కానీ జోకర్. ఎవరైతే అంటే ఇప్పుడు హిస్టారికల్గా ఫస్ట్ రికార్డెడ్ వెన్నుపోటు అనేది జూలియస్ సీజర్ని బ్రూటస్ పొడిచాడు, కానీ అక్కడ అట్లీస్ట్ బ్రూటస్కి జూలియస్ సీజర్కి ఏమి రిలేషన్షిప్ లేదు, కేవలం ఒక నమ్మారు దానివల్ల జరిగింది. అది ఇక్కడ ఒక ఇంటి మెంబరు అల్లుడు అయ్యి ఉండి అంత దారుణంగా టార్చర్స్ చేసి ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత మళ్ళీ ఆయనే వాళ్ళు ఇప్పుడు దండలేసి అసలు ఎన్టీఆర్ లాంటి వాడు లేడు అని చెప్పడం అనేది ఇంతకన్నా పెద్ద జోక్ ఉండటం అనేది నేనైతే వినలేదు ఇప్పుడు.